సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వివో Y20 ఎడిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్గా మన యొక్క ఇండియాలో చూసినట్టయితే వివో Y20 ఆల్రెడీ మొబైల్ అయితే లాంచ్ చేశారు, అండ్ అరౌండ్ మనకు 12,000 రూపీస్కి. అండ్ ఇప్పుడు చెప్పబోతున్న ఈ యొక్క వివో Y20 ఎడిషన్ది ఏదైతే ఉందో, ఇది మనకు మలేషియాలో అయితే లాంచ్ చేశారనమాట. మన ఇండియాలో లాంచ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Snapdragon 460 ప్రాసెసర్తో అయితే లాంచ్ చేశారు. అక్కడ మలేషియాలో చూసినట్టయితే మనకు మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అంతేకాక ఇంకొకటి డిఫరెన్స్ ఏమంటే, ఈ యొక్క 2021 ఎడిషన్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మనకు కేవలం ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 10 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది. మన యొక్క ఇండియాలో ఆల్రెడీ లాంచ్ అయిన మొబైల్ Y20 ఏదైతే ఉందో, అది వచ్చేసి మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క వీడియోలో ఏమంటే, ఈ యొక్క వివో Y20 ఎడిషన్ ఏదైతే ఉందో, సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం కంప్లీట్గా మనం దీని యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ యొక్క మొబైల్ బెటరా, లేకపోతే మన యొక్క ఇండియాలో లాంచ్ చేసిందే బెటరా, సో ఇది మనకు ప్రైస్ పరంగా ది సేమ్ టైం మనకు స్పెసిఫికేషన్ పరంగా మనం కొంచెం కంపేర్ అయితే చేసి చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి నేనైతే మర్చిపోయాను. సో ఈరోజు చూసినట్టయితే మనకు డిసెంబర్ అంటే ఈ యొక్క ఇయర్ ఏదైతే ఉందో లాస్ట్ డే అనే చెప్పుకోవచ్చు. సో రేపైతే మనకు ప్రతి ఒక్కరికి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో నా తరపు నుంచి ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. మీకు మీ ఇంటి వాళ్ళకు మీరు ఎప్పుడు కలకాలం హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క వివో Y20 ఎడిషన్ ఏదైతే ఉందో, సో దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే మన యొక్క ఇండియాలో లాంచ్ చేసిన దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమిటో అనమాట. ఎక్కడ కెమెరా మోడల్ ఉంటుందో అక్కడే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి మనకు సైడ్ మౌంటర్ ద్వారా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. ముందుగా చూసినట్టయితే మనం ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో, దీని యొక్క థిక్నెస్ ఏంటి, తర్వాత మొబైల్ వెయిట్ ఏంటి, తర్వాత బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా, దీని గురించి అయితే తెలుసుకుందాం. ఈ యొక్క మొబైల్ వివో Y20 ఎడిషన్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మనకు 8.41 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. సో కొంచెం స్లిమ్ మొబైల్ కిందికే వస్తుంది అనమాట. అండ్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 192 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కొంచెం వెయిట్ అయిన మొబైల్ అయినా చెప్పుకోవచ్చు. ఇది సేమ్ టైం మీకు కొంచెం స్లిమ్ మొబైల్ కిందికే వస్తుంది. తర్వాత ఈ యొక్క వివో Y20 చూసినట్టయితే మీకు ప్లాస్టిక్ బాడీతో విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అట్రాక్షన్ పరంగా చూసినట్టయితే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. కాకపోతే కొంచెం లైట్ వెయిట్ మొబైల్ ఎవరైతే ఇష్టపడతారో, సో వాళ్ళకైతే మొబైల్ అనేది మరీ అంత హైఫైగా ఉండదని చెప్తాను. తర్వాత చూసినట్టయితే ఫస్ట్ మనం దీని యొక్క డిస్ప్లే నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క వివో Y20 ఎడిషన్ ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మీకు 6.51 inch ద్వారా వచ్చిన HD+ IPS SSD డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది Full HD+ డిస్ప్లే అయితే కాదనమాట. Full HD+ డిస్ప్లే మ్యాక్సిమం 100% ఇవ్వాలి, కాకపోతే వీళ్ళు ఈ యొక్క ఇలా బొక్కలు పెట్టుకునే వీళ్ళు ఈ యొక్క ప్రైస్ అనేది ఈ యొక్క వివో ఏదైతే ఉందో, సో చాలా తక్కువ సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ నేను రియల్గా చెప్పాలంటే వివో ఒప్పో తప్ప ఎక్కువ సేల్స్ అయితే మనకు ఏదైతే సొంత ఊర్లలో ఉంటారో వాళ్ళు ఎక్కువ ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఇలా మోసపోతూ అయితే ఉంటారనమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనకు తక్కువ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్తో వచ్చి అక్కడ మనకు పోకో బ్రాండ్ కానివ్వండి, రెడ్మీ బ్రాండ్ కానివ్వండి, రియల్మీ బ్రాండ్ కానివ్వండి, ఇలాంటి టాప్ బ్రాండ్స్ అన్నిటికీ గాలికి వదిలిపెట్టి ఈ యొక్క లోకల్ ఎవరైతే ఉంటారో షాప్స్లో, వాళ్ళు ఒప్పో వివోనే ఎక్కువ తీసుకోమని ఈ యొక్క కస్టమర్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకైతే బలంగా ఫోర్స్ చేస్తారనమాట. ఇక్కడ ఫోర్స్ చేయడానికి ఇది మనకు అంత మంచి మొబైల్స్ కూడా కాదు. వీటిపైన చూసినట్టయితే కొంచెం కన్విషన్ అనేది ఎక్కువైతే ఉంటుంది, మిగతా అయితే పెద్దగా ఏమీ కాదనమాట. అండ్ అగైన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో దీంట్లో చూసినట్టయితే మనకు సైడ్ మౌంటెడ్ తర్వాత దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే ఈ యొక్క ప్రైస్ రేంజ్లో అయితే నేనైతే అస్సలు ఒప్పుకోను. సో పర్లేదు, కొంచెం నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకైతే బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క కెమెరా చూసినట్టయితే మనకు 13MP+2MP+2MP అయితే ఇచ్చారు. ఈ యొక్క 13 MP మెయిన్ కెమెరా ఏదైతే ఉందో, ఇది వచ్చేసి మనకు F1.8 అపాచర్తో అయితే వస్తుంది. తర్వాత 2MP మ్యాక్రో అండ్ 2MP డెప్ సెన్సర్ కోసం అయితే యూజ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 8 MP ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు 1080p at 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ యొక్క కెమెరా కూడా మీకు అంతంత మాత్రమే ఉంటుందన్నమాట. మీరు కెమెరా కోసం ఈ యొక్క మొబైల్ తీసుకోవాలనుకుంటే అక్కడ మీరు డెఫినెట్గా పప్పులో కాలేసినట్టే. సో మీకు మంచి కెమెరా కావాలంటే ఈ యొక్క మొబైల్కి కొంచెం దూరంగా అయితే ఉండండి. తర్వాత చూసినట్టయితే ముఖ్యంగా దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మన యొక్క ఇండియాలో చూసినట్టయితే స్నాప్డ్రాగన్
460 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మలేషియాలో చూసుకున్నట్టయితే మనకు మీడియాటెక్ వచ్చిన మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మరి బ్రదర్ రెండిట్లో ఏది బెటర్ అంటే రెండు మనకు సమానంగా ఈక్వల్ గానే ఉంటాయి. మ్యాక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం డెఫినెట్ గా నేను స్నాప్డ్రాగన్ 460 అనే చెప్తాను. ఎందుకంటే ఈ యొక్క గేమింగ్ కోసం కానివ్వండి, తర్వాత హై పర్ఫార్మెన్స్ కోసం కానివ్వండి, ఈ యొక్క క్వాల్కమ్ బ్రాండ్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా సూపర్ గా అయితే ఉంటుంది అనమాట. అంతేకాక మీడియాటెక్తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఒక 5-10% మీకు బూస్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే మీకు ఆండ్రాయిడ్ 10 అప్డేట్ తో వస్తుంది. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు లేటెస్ట్ ఓఎస్ ఫన్ టచ్ ఓఎస్ 11.0 అయితే వస్తుంది అనమాట. సో మీకు ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మరీ అంత మంచి ప్రాసెసర్ అయితే కాదు ఈ యొక్క ప్రైస్ రేంజ్లో. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ర్యామ్ రోమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుంది. అండ్ మీకు ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం చూసుకున్నట్టయితే ఈఎంఎంసీ 5.1 అయితే యూస్ చేస్తారనమాట. సో 4GB ర్యామ్ అట్లీస్ట్ 4GB ర్యామ్ అన్న కంపల్సరీగా ఈ రోజుల్లో ఉండే మొబైల్స్కి కావాలి కాబట్టి ఇక్కడ మనకు 4GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మనకు పెద్దగా నెగిటివ్ ఇష్యూ కిందికి అయితే రాదు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే మనకు 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ముఖ్యంగా మంచి బ్యాటరీ బ్యాకప్ ఎవరైతే కావాలని కోరుకుంటారో వాళ్ళకైతే ఈ యొక్క వివో Y20 అయితే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇక్కడ మన యొక్క ఇండియాలో మొబైల్కి వచ్చేసి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఇది అరౌండ్ మనకు 2 to 2.5 hours వరకు కంప్లీట్గా అయితే తీసుకుంటుంది మొబైల్ ఛార్జ్ కావడానికి. అక్కడ అవుట్ ఆఫ్ ఇండియా మలేషియాలో చూసినట్టయితే మనకు కేవలం 10W కంటే ఈ యొక్క తక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో మన యొక్క ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్ కంటే ఇంకా కొంచెం తక్కువ అనే చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో చూసినట్టయితే మనకు వచ్చేసి కేవలం 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారు. సో డెఫినెట్గా మన యొక్క ఇండియాలో ఉన్న మొబైలే చాలా బెటర్ అనే చెప్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట బ్యాటరీ గురించి. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే అక్కడ మలేషియాలో ఏదైతే వివో Y20 2021 ఎడిషన్ లాంచ్ చేశారో మనకు 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి అరౌండ్ మనకు 10,999 rupees అయితే ఉంటుంది. మరి 11,000 rupees పెట్టి ఈ యొక్క మొబైల్ కొనొచ్చా లేదా అంటే నేనైతే ఖచ్చితంగా కాదని చెప్తాను. అండ్ ఈవెన్ ఈ యొక్క మన యొక్క ఇండియాలో ఉన్న వివో Y20 ఏదైతే ఉందో అది కూడా నేను కొనొద్దనే చెప్తాను అనమాట. అది అరౌండ్ మనకు 12,000 rupees అయితే ఉంది. మరి ఇంత ప్రైస్ పెట్టే కంటే అక్కడ చూసినట్టయితే మనకు పోకో M2 Pro ఉంది, 1000 rupees ఎక్కువ పెడితే అది సూపర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు మైక్రోమాక్స్ Note 1 ఉంది. తర్వాత ఇంకో మంచి మొబైల్ కావాలంటే పోకో M2 మీకు అక్కడ 11,000 rupees కూడా కాదు 10,500 rupees మీకు 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వస్తుంది. ఈ యొక్క మొబైల్ లింక్స్ ఏవైతే చెప్పానో నేను ప్రతి ఒక్కటి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. సో ఓవరాల్గా మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క వివో Y20 జోలికి అయితే వెళ్ళదండి. ఒకవేళ మీ యొక్క బడ్జెట్ 12,000 rupees అయితే, మీ యొక్క బడ్జెట్ ఎగ్జాక్ట్గా 12,000 rupees అయితే ఏ మొబైల్ కొనాలో నేను కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క మొబైల్ లింక్స్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క వివో Y20 యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.